మీ పేరు చెప్పండి గట్టిగా. మీ పేరు చెప్పండి. కొంచెం పైకన్నా, కొంచెం పైకన్ పైకన్. గ్రామం రహీంఖాన్ పేట, ఆత్మకూరు మండలం, యాదాద్రి జిల్లా, కొత్త గోవర్ధన్ రెడ్డి. వాళ్ళ నాన్న పేరు కొత్త నర్సిరెడ్డి. 8 సంవత్సరాల క్రితం అమెరికాకి వెళ్ళారు. ఇంకొక 2 మంత్స్ అయితే ఇండియాకి వచ్చేవాడు. ఇండియాకి వచ్చి ఇక్కడే స్థిరపడదామన్న ఆలోచనతో ఉన్నాడు. ఈ లోపల ఇది జరిగింది. పొద్దున 8:30 ప్రాంతంలో ముసుగు ధరించిన ఒక వ్యక్తి వచ్చి కాల్పులు జరుపు పరాదు. మీకు ఎప్పుడు వచ్చింది సార్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ 10:00 వచ్చింది మార్నింగ్. ఎక్కడ అమెరికాలో? ఎక్కడ ఉంటాడు? పెన్సాకోలా, అంటే ఫ్లోరిడా స్టేట్లో పెన్సాకోలా. ఏమైంది, ఏం జరిగింది? స్టోర్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. యాజ్ యూజువల్గా రోజు ఎలా చేస్తున్నాడో అలా వెళ్ళాడు. అరౌండ్ 8:30 ప్రాంతంలో, అంటే పొద్దున, అంటే అక్కడ రాత్రి 8:30 అవుతుంది. ఇక్కడ 1.5 అవర్లో స్టోర్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. ఈ లోపలనే ముసుగు ధరించిన ఒక వ్యక్తి వచ్చి కాల్పులు జరిపి పరాదు. అక్కడ ఏం చేస్తాడు? స్టోర్ మేనేజర్. స్టోర్ మేనేజర్ అంటే 8 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి అక్కడనే ఉంటున్నా అప్పటి నుంచి? ఇప్పుడు ఫ్యామిలీతో ఫ్యామిలీ అక్కడ ఉన్నారు. 8 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నారు. ఒక 2 మంత్స్ అయితే ఇండియాకి వచ్చే పరిస్థితి ఉంది. ఫ్యామిలీ ఇక్కడ ఉప్పల్లో, ఆయన ఉండేది మాత్రం ఫ్లోరిడా పెన్సాకోలా. ఒక 2 మంత్స్ అయితే ఇండియాకి వచ్చి సెటిల్ అవుదామని ఆలోచనతో ఉన్నారు. పిల్లలు ఎంతమంది అండి? భార్య, ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి ఏమో 10th క్లాస్, ఒక అమ్మాయి ఏమో 7th క్లాస్. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది ఇక్కడ ఇండియాకు? లాస్ట్ టైం గత 8 ఇయర్స్ నుంచి రాలేదండి. మీరు ఇప్పుడు ఫోన్ చెప్పారు అక్కడ, మీకు ఇప్పుడు బాడీని ఎప్పుడు తీసుకొస్తారు? ఇలా ఇప్పుడు 4-5 అవర్స్ తర్వాత తెలియదు. అంటే కన్సులేట్ నుంచి ఇంతవరకు మాకు అయితే ఏది ఏ టైం అయినా మెసేజ్ అనేది ఏం లేదు. యుఎస్ కన్సులేట్ నుంచి మాకు మాత్రం ఇట్లా చనిపోయిండు, ఇట్లా జరిగింది అనే విషయం మాత్రం ఎవరు ఫోన్ చేయలేదు. మీకు ఎవరు చెప్పారు మరి? ఇది మాకు సంబంధించిన మా చుట్టాలు మాత్రమే చెప్పడంతోనే మాకు అక్కడ వాళ్ళ తోటి ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు చెప్పడంతో